కార్మిక వ్యతిరేక విధానాలపై ఐఎఫ్టియు నిరసన కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా 2020 జూన్ 27న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని విప్లవ కార్మిక సంఘాల పిలుపుకు జయప్రదం చేయాలని ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో శుక్రవారం ఐఎఫ్టియు పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తన్న దాసులు మాట్లాడుతూ కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు 6 నెలల పాటు 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వలస కార్మిక చట్టం 1979 ప్రకారం ఉపాధి భద్రత కల్పించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోడలుగా రూపొందించి కార్మిక హక్కులను హరించి కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరుతుందని వారు అన్నారు. కార్మికుల జీవితాలతో చిలకటమాడితే సహించేది లేదని పోరాటం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దగిన గుణపాఠం కార్మికులు చెబుతారని వారు హెచ్చరించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో నిజామాబాద్ జిల్లా ఐఎఫ్టియు నాయకులు బి సూర్య, శివాజీ, శంకర శ్రీనివాస్, స్థానిక నాయకులు రాస లక్ష్మీనారాయణ, ఎస్ మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు కరోనా వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలు కార్మికులు అందరూ కూడా ఆ వ్యాధితో భయపడుతూ వ్యాధి చోదినటువంటి అనేక మంది చనిపోవడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రభుత్వము పెద్ద పెద్ద మాటలు చెప్పి గొప్ప గొప్ప విషయాలు చెబుతూ మేము అన్ని రకాలు అరుచుకుంటున్నామని చెబుతూనే కరోనా వ్యాధి సోకినటువంటి చాలామంది చనిపోవడం అనేది చాలా విచారకరం. కాబట్టి వ్యాధి భయానికి పనులు చేయడానికి కార్మిక వర్గం కానీ ఇంకోలు కానీ పని చేయడానికి పోవడానికి చాలా భయపడతా ఉన్నారు. అందులో భాగంగానే లాక్డౌన్ పీరియడ్ కానీ ప్రస్తుత సగం లాక్డౌన్లో పరిస్థితులు ఉండడం వల్ల వాళ్ళ జీవన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది బ్రతకడం. కాబట్టి ప్రభుత్వమే అనేక కోట్లు ప్రజల కొరకు మేము ఇంత కేటాయించినాం అంత కేటాయించినాం మేము వీళ్ళకి ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెబుతూనే ప్రస్తుతం ఇస్తున్నటువంటిది 1,500-5,000 రూపాయలతో మీ జీవన వృత్తి కొనసాగడం అనేది జరగదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 10,000 రూపాయలు కేటాయించాలని అనేక చట్టాలలో మార్పులు తీసుకొస్తున్నారు. ఆ మార్పుల్ని ఆపాలని చెప్పేసి అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచడం అనేది విచారకరం. కాబట్టి వీటన్నింటిని ఆపి కార్మిక వర్గాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేయాలని విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ డివిజన్ కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమం ఉంటుంది. దీనికి విప్లవ కార్మిక సంఘాల నాయకులు కానీ కార్మికులు కానీ ఎక్కువ మంది హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా జూన్ 28న దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి విప్లవ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్పడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కరోనా వల్ల పని కోల్పోయినటువంటి కార్మికులందరూ కూడా 6 నెలల పాటు నెలకు 10,000 చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో కార్మిక వ్యతిరేక విధానాలు ప్రధానంగా 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చిన ఉత్తర్వులు తెచ్చారు, దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి అట్లాగే 1979 వలస కార్మిక చట్టం ప్రకారం అందరికీ ఉపాధి భద్రత కల్పించాలని చెప్పి అట్లాగే దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 5 కోట్ల మందికి మాత్రమే సామాజిక చట్టాలు వర్తిస్తున్నాయి, మిగతా వాళ్ళకి వర్తించట్లేదు. కాబట్టి అన్ని చట్టాలు కార్మికులందరూ వర్తించాలి. అదేవిధంగా ఈ సమయంలోనే పెట్రోల్ ఛార్జీల నుంచి కార్మికుల మీద భారం వేయడం కరెక్ట్ కాదు. కనుక ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక విధానాలని వినడాలని లేకపోతే కార్మికుల కోపానికి బలి కాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.